నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్లో సార్, పర్టికులర్గా హౌస్ హోల్డ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ చాలా చేశాము. కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి. సో పాజిటివ్ ఎనర్జీ ఏ విధంగా కలుగుతుంది, థింగ్స్ని ఏ విధంగా పెట్టుకోవాలి అనే దానికి, సో ఇందులో ఏం చెప్తారండి? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్. ప్రతి ఇల్లు సిరి సంపదలతో తలతూగాలని, సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆ సర్వేశ్వరుణ్ణి, యాగంటి ఉమామహేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. రైట్. ఇక్కడ ప్రతి ఇంట్లో ఈవెన్ పూరి గుడిసెలైనా పెద్ద బంగ్లాలైనా ఉండే కామన్ ఎలక్ట్రానిక్ వస్తువు వచ్చేసి అది టీవీ. టీవీ అంటే టెలివిజన్. ఎక్కడో దూర ప్రాంతాల్లో జరిగేవి లైవ్గా టెలికాస్ట్ మనం చూడదగలేదు, దూరదర్శిని. అందుకే దూరదర్శన్ అని పేరు పెట్టారు దానికి. అటువంటి టీవీ మన ఇంట్లో ఏ సైడ్కి ఉండాలి, ఏ సైడ్కి ఉంటే అది పాజిటివ్ ఎనర్జీ, ఏ సైడ్కి ఉంటే నెగిటివ్ ఎనర్జీ, ఎటువంటి ప్రోగ్రామ్స్ చూస్తే అది పాజిటివ్ ఎనర్జీ, అది నెగిటివ్ ఎనర్జీ, టీవీని మనము ధన సంపదకు ఉపయోగించుకోవడానికి, దాన్ని ధన సమృద్ధికి ఎలా వాడుకోవాలి అనేది ఇవాళ చూద్దాం. నేను ఎప్పుడు నెగిటివ్ చెప్పి పాజిటివ్ చెప్తుంటాను. ఎందుకనంటే మీకు ఎవరికైనా రెండు అవకాశాలు వచ్చాయనుకోండి, బ్యాడ్ న్యూస్, గుడ్ న్యూస్, ఏది వింటారు ఫస్ట్? ఫస్ట్ బ్యాడ్ న్యూస్కే ప్రిఫరెన్స్ ఇస్తాము. కాబట్టి బ్యాడ్ న్యూస్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకనంటే ఎండ్ ఏది ఉంటుంది మనకు? గుడ్ న్యూస్. అదే మన బ్రెయిన్ ఫీడ్ చేసుకుంటుంది. రైట్. కాబట్టి మనం సినిమా 3 గంటలు చూసినా క్లైమాక్స్ బాగా ప్రింట్ చేసేస్తారు మైండ్లో. బాహుబలిలో ముందు మధ్యలో ఎవరికి ఎక్కువ గుర్తున్నది? లాస్ట్ కాళ్ళకే బాగా గుర్తుంటారు. ఆ రకంగా మనము ఎప్పుడు చూసినా అందుకే ముందు నెగిటివ్ విషయాలు చెప్పి మిమ్మల్ని డిప్రెస్ పరచకుండా మీలో మళ్ళీ పాజిటివ్ ఉందని చెప్పడం. అందుకే ఈ పద్ధతి చెప్తుంటాను. కాబట్టి మీరు అనుకోవద్దండి సార్ ఎప్పుడు ముందు నెగిటివ్ చెప్తుంటాడని. దీని వెనక కూడా ఒక లాజిక్ ఉంది, దానికి కూడా ఒక లెక్క ఉంది. రైట్. సో కమ్ టు ద పాయింట్. ఇక్కడ టీవీ సౌత్ వైపు మీరు పెట్టారనుకోండి, ఈ డైరెక్షన్ వెరీ వెరీ రాంగ్. సౌత్ వైపు మీరు డైరెక్షన్ పెడితే మీరు ఏ వైపు కూర్చొని చూస్తారు? సౌత్ వైపే చూస్తాం. కాబట్టి సౌత్ వైపు మీరు కూర్చొని చూడడం అనేది నేను యాక్సెప్ట్ చేయని ఫస్ట్ వస్తువు. ఏ పని చేసినా ఆఖరికి నీళ్లు తాగడం కూడా మనం నార్త్ వైపు కూర్చొని తాగమని చెప్పాం. మీరు సౌత్ వైపు తిరిగి ఏకంగా టీవీ అని అంటే కనీసం 4 to 5 hours మీరు కూర్చుంటారు. సోఫా అలాగే తిప్పేస్తారు టీవీ చూడడానికి. టీవీ చూడని టైంలో కూడా మీరు సౌత్ వైపే కూర్చుంటారు. అంటే బాగా గమనించండి, టీవీ కోసమని మీరు తిప్పుకున్నది ప్రతిసారి తిప్పుకోలేరుగా, అలాగే కూర్చుంటారు. అని అంటే మీ డేలో ఎక్కువసేపు ఏ సైడ్ కూర్చుంటారు? సౌత్ వైపు కూర్చుంటారు. ఏమొస్తుంది సౌత్ వైపు కూర్చుంటే? ఆ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది మీకు నెగిటివ్గా వస్తుంది. కాఫీలో చక్కెర తక్కువైనా కేకలేయడం, చల్లగా తెచ్చిచ్చిన కేకలేయడం, అక్కడి నుంచి వాళ్ళు తిప్పి తిరిగి వాళ్ళు మాట్లాడడం, ఖాళీ పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని మళ్ళీ మాకు చెప్తారా ఇటువంటి మాటలు మాట్లాడడం. స్మూత్గా వెళ్ళేది హార్డ్గా అవుతుంది. అని అంటే సింపుల్గా గోటితో పోయేది గొడ్డలదాకా వస్తుంది. ఎందుకు అని అంటే ఇద్దరూ రైజ్ అవుతారు. కాబట్టి సౌత్ అనేది ఎనర్జీ ఇస్తుంది. ఆ ఎనర్జీని మనం నార్త్ వైపు తీసుకుంటే పాజిటివ్గా పనికి వస్తుంది. సౌత్ వైపు తిరిగితే అదే ఎనర్జీ నెగిటివ్గా పనిచేస్తుంది. అంటే దానికి నెగిటివ్గా మాట్లాడడానికి పనికి వస్తుంది. కాబట్టి అసలు సౌత్ వైపు కూర్చొని టీవీనే చూడరాదు. అటువంటి దాంట్లో మళ్ళీ మీరు హర్రర్ మూవీస్, క్రైమ్ థ్రిల్లర్, హర్రర్ కిల్లర్, ఆ పేర్లు చూస్తూనే భయంగా ఉంటాయి. అటువంటి ప్రోగ్రామ్స్ మీరు చూశారనంటే మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. చాలామందికి క్రైమ్ స్టోరీస్ తర్వాత ఇవి చూసే అలవాటు ఉంటుంది. కానీ మీకు తెలుసో తెలీదో, క్రైమ్ స్టోరీస్ ఎక్కువగా చూసేవాళ్ళు కూడా క్రిమినల్స్ అవుతారు. బాగా వినండి, క్రైమ్ స్టోరీస్ ఎక్కువగా చూసేవాళ్ళు వాళ్ళు క్రిమినల్స్ అవుతారు. ఇది పక్కా సైంటిఫిక్ ప్రూఫ్, విత్ సైన్స్తో ప్రూఫ్ చేయబడింది. కావాలంటే మీరు చూడండి, ఎవరైతే కిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడి నుంచి ఐడియాలు తెచ్చుకున్నారో తెలుసా మీకు? దాంట్లో చూసి తెచ్చుకున్నారు. ఓకే. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడే హైదరాబాద్లోనే చుట్టుపక్కల జరిగిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫేస్ ఆఫ్ అని భర్తను చంపి తను ప్రేమించిన వ్యక్తిని తీసుకొచ్చి భర్త ఫేస్ తనకు ప్లాస్టిక్ సర్జరీ చేసి అందరి ముందు తీసుకొచ్చి పెట్టింది. అవును. ఎంత క్రిమినల్ మైండెడ్. కానీ ఫైనల్గా నిజం దొరక్క మానదు, దేవుడు ఆపక మానడు అంటారు కదా, అలాగా నిజం అనేది వితిన్ 1 weeklోనే బయటపడిపోయింది. పిల్లల పేర్లు కూడా చెప్పలేకపోయాడు, తల్లిదండ్రులు గుర్తుపట్టారు, తర్వాత వాళ్ళిద్దరూ జైలుకి వెళ్ళిపోయారు. కాబట్టి అటువంటి ఆ క్రిమినల్ ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్ చూశాక వస్తాయి. కాబట్టి అటువంటివి రాకూడదని అంటే మీరు ఆ ప్రోగ్రామ్స్ చూడొద్దండి, సౌత్ వైపు తిరిగి అస్సలు చూడొద్దండి. ఇది ఇంపాక్ట్స్ యూనో మన బ్రెయిన్లో కూర్చుండిపోతుంది. కాబట్టి అటువంటివి చూసినప్పుడు కూడా మీకు మైండ్కు
ఎప్పుడు కామ్ అండ్ కూల్గా ఉండదు. ఒక నది కానీ ఒక చెరువు కానీ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అలలు వచ్చినప్పుడు, సముద్రం వచ్చినప్పుడు ఉప్పొంగితే ఎలా ఉంటుంది, అంత డిఫరెన్స్ ఉంటుంది. హర్రర్ చూశాక మీకు, హర్రర్ మూవీస్ చూస్తున్నారు, ఇంట్లో ఒక్కరే ఉన్నారు, గాలికి తలుపు కిర్ర అని తెలుసుకుంది అనుకోండి, ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? వచ్చేసింది లోపలికి. నాకైతే ఈవిల్ అని అంటే భూతమో దయ్యమో లోపలికి వచ్చింది అని మీరు డెఫినెట్గా, మీరు ఎంత ధైర్యవంతులైనా మీకు రెండు కాదు 10 గుండెలు ఉన్నా మీరు భయపడతారు, ఎందుకంటే ఇట్స్ నేచర్. కాబట్టి నేచర్ ఎంత అందాన్ని ఎంత అద్భుతాన్ని ఇవ్వగలుగుతుందో అంతకంటే భయంకరమైన ఇలా హర్రర్ భయపడే వాళ్ళకి అంత భయపడుతుంది కూడా నేచర్. కాబట్టి ఈ భయమే ఉండకూడదని మనకు చిన్నప్పుడే పిల్లలు ఒక ఆట నేర్పించారు. ఏమని చెప్తారు మీరు బాగా వినండి, ఇప్పుడు 35-40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, చెట్టు కింద దయ్యం నాకేం భయం అని ఆడుకుంటారు పిల్లలు. అంటే ఒక కాలంలో మనకు లైట్స్ ఉండేవి కావు, స్ట్రీట్ లైట్స్ ఉండేది కాదు, టార్చ్ లైట్స్ అస్సలు ఉండేదే కాదు, అయినా కూడా పిల్లలు బయటికి వెళ్ళిపోయి పొలాలకు పోయి స్కూల్కు పోయి ట్యూషన్లకు పోయి వచ్చేవాళ్ళు. వాళ్ళకి పాట ఉత్సాహాన్ని ఇచ్చేది, చెట్టు కింద దయ్యం నాకేం భయం అనేసరికి భయం పారిపోతుందంట. నా చిన్నప్పుడు అట్లే పాడుకుంటూ వెళ్ళేవారు. చూడండి, వాళ్ళు నాటిన విత్తనాలు సబ్ కాన్షియస్ మైండ్కి ఎంత పవర్ఫుల్ ఉన్నాయో. చిన్న పిల్లాడు చెట్టు కింద దయ్యం నాకేం భయం అన్నాడు అనుకోండి, వాడంతా గ్రేట్, వాడంతా పవర్ అండి. నిజంగా దయ్యం ఉన్నా కూడా పారిపోతుంది, అరే వాడు ఉండేది ఇంతున్నాడు, నాకేంటి భయం అంటే వీడి దగ్గర ఎంత ఎనర్జీ ఉంటే నన్ను ఎదిరించడానికి చెప్తాడని దయ్యం కూడా పారిపోతుంది. దయ్యాలు అనేది ఉండవు, భూతాలు అనేది అస్సలు ఉండవు, అవి ఏమున్నా మనలో ఉండే ఆలోచనలే. నెగిటివ్గా ఆలోచించి ఎదుటివాడికి నెగిటివ్ చేసేవాడే వాడే భూతం, వాడే దయ్యం. తప్ప ఈ భూమి మీద పాజిటివ్కే అవకాశం ఉంది తప్ప నెగిటివ్కు లేదు. నెగిటివ్కు ఉన్నా ఎవరైనా అలా చేసినా అతి త్వరలో వాళ్ళను నేచరు క్లోజ్ చేసేస్తుంది. ఎక్కువ పెట్టు అలా క్లోజ్ చేయకుండా ఉండింటే ఇప్పటికి భూమి కూడా నాశనం అయిపోయి ఉండేది, రైట్? కాబట్టి దైవ దూషణ చేసేవాళ్ళు ఏ మతమైనా ఏ కులమైనా ఏ వర్గాన్ని అయినా కించపరిచే వాళ్లకు ఈ భూమి మీద ఎక్కువసేపు దాని మీద ఉండదు. అది ఏ వర్గమైనా కావండి, ఎవరిదైనా నమ్మకం నమ్మకమే, మనదే గొప్ప అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఎదుటోడు కూడా మనల్ని ఒప్పుకోవాలనుకోవడం తప్పు. అది వాడికి వాడే ఒప్పుకోవాలి తప్ప మనం బలవంతంగా ఒప్పించడానికి వెళ్ళకూడదు, అది ఏ ధర్మం కూడా ఒప్పుకోదు. కాబట్టి ఎవరైనా అలా చేస్తుంటే నేచర్ మీదే వదిలేయాలి, అది మన పని కాదు. కాబట్టి ఎప్పుడు కూడా చెట్టు కింద దయ్యం నాకేం భయం మీరు కూడా పిల్లలకు నేర్పించండి, అంతేగాని దయ్యాల సినిమాలు చూపించొద్దండి. అలా చూపించాడంటే ఎవరో ఒకరు తోడు ఉండండి నాకు భయం అని కూర్చుంటాడు. చిన్నప్పుడే భయపడ్డాడు అనుకోండి ఇంక లైఫ్లో ఏం సాధించాడు, ఎందుకు? జో డర్ గయావో మర గయా. మీరు పిల్లప్పుడే అటువంటివి, రాజుగారి గది 1, రాజుగారి గది 3, రాజుగారి గది 4, అవి ఎన్ని గదులు వస్తాయో తెలియదు. కాబట్టి పెద్దగా అయ్యేసరికి 10 గదులు వచ్చాయంటే వాడు బయటికి, నానా బయటికి రా నానా అంటాడు. అంటే ఆడపిల్లలకు తోడెళ్ళాలి, మగాళ్ళు కూడా తోడెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, అలా ఉండకూడదు. మీరు గమనించారో లేదో 15 ఏండ్ల అమ్మాయి పోతుంటే కూడా 5 సంవత్సరాల పిల్లోడు పోతాడు తోడు, దట్ ఈజ్ గట్స్, అలా ఉండాలి. కాబట్టి మీరు ఎప్పుడు ధైర్యంగా ఉండాలని అంటే ఇటువంటి పనికి మాలిన దయ్యపు సినిమాలు వదిలేసి ఏదైనా యూస్ఫుల్ వచ్చేవి చూడండి, రైట్? ఇకపోతే రెండోది క్రైమ్ న్యూస్ అని సపరేట్గా పెట్టుంటాడు. ఒకడు వచ్చేవాడు ఇంతకుముందు కత్తి తీసుకున్నాడు ఇలా కసక్కన పొడిచాడని వాడి ప్రజెంటేషన్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు క్రైమ్ న్యూస్ క్రైమ్ ఇవి చూడొద్దండి, మన నాలెడ్జ్ కోసం చూడవచ్చు, అది పెద్దవాళ్ళు చూడాలి, జాగ్రత్త పడాలి ఎలా ఉండాలి, అంతేగాని పిల్లలకు చూపించకూడదు. చూడాలి నాలెడ్జ్ వరకు సరే, రోజు 10-10 అవి చూడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వారానికి ఒకటి వచ్చేది, ఇప్పుడు రోజుకు 10-10 వస్తున్నాయి క్రైమ్స్. కాబట్టి వాళ్లకు టీఆర్ పెరుగుతుంది, కానీ మీకేమొస్తుంది? భయం వస్తుంది. భయం వచ్చిన వాడు జీవితంలో ఏమి సాధించాడు? భయం ఈజ్ నెగిటివ్. నేనేమో ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ తీసుకురావాలని ప్రతి ఇంటికి ప్రయత్నం చేస్తున్నా, మీరు నెగిటివ్కి వెళ్తే అది సెట్ అవ్వదు. కాబట్టి దయచేసి టీవీలో ఏ ప్రోగ్రామ్ చూడాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, అవి మాత్రమే పెట్టుకోండి, మిగతావి తీసేయండి. సినిమాలు పాటలు ఏదైనా వైలెన్స్, 3 గంటల సినిమాలో 10-15 నిమిషాలు వైలెన్స్ ఓకే, అంతేగాని సినిమాలో కూడా 2 గంటల వైలెన్స్ ఉండేది, రక్త చరిత్ర లాంటిది ఎప్పుడు పొడుస్తూనే రక్తం కారుతూనే ఉండే సినిమాలు కూడా మీరు చూడొద్దండి. కాబట్టి అవి మన సబ్ కాన్షియస్ మైండ్కు మనకు తెలియకుండానే గాయపరుస్తాయి, తెలియకుండానే ఒక భయాన్ని క్రియేట్ చేస్తాయి, తెలియకుండానే. ఇప్పుడు యాక్సిడెంట్ గురించే సినిమాలు 4 చూసాడనంటే వాడు యాక్సిడెంట్ గురవుతాడు, మీరు గమనించారు లేదో చాలా వరకు. కాబట్టి ఆ సబ్ కాన్షియస్ మైండ్కి మీరు ఏం ఫీడ్ వేస్తున్నారు, దాంట్లో ఏ విత్తనాలు నాటుతున్నారు అనే దాని యొక్క గ్రోత్ తర్వాత ఆ ఫ్రూట్స్ కూడా మీకు అవే అందుతాయి. కాబట్టి ప్లీజ్ దయచేసి ఇటువంటివి మానేసేయండి, రైట్? ఏం చేయమంటారు పాజిటివ్ ఎనర్జీ రావాలని? పొద్దున్నే లైవ్ షోస్ వస్తాయి, మీరు ఏ వర్గానికి ఏ మతానికి చెందినవారో వాళ్ళందరివి లైవ్ షోస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాశీ ఉందనుకో, కాశీది వస్తుంది. తర్వాత మీకు తిరుపతి ఉందనుకోండి, లైవ్ షో పెడతారు అక్కడ, సుప్రభాతాలు కావచ్చు, మంత్రాలు కావచ్చు, వేదాలు కావచ్చు, ఇంట్లో అవన్నీ ఉచ్చారణ చేశారనుకోండి, ఆ టెంపుల్లో ఎంత పాజిటివ్నెస్ వస్తుందో మీ ఇండ్లంతా అంత పాజిటివ్నెస్ వస్తుంది. మంచి మంచి ప్రేయర్స్ ఉంటాయి, భజనలు ఉంటాయి,
ఇస్కాన్ పెట్టండి ఎంత సూపర్గా అంటే అంత సూపర్గా ఎవరైనా వినొచ్చు భజనలు అవి, హరే రామ హరే కృష్ణ అనేటివి. ఆ రకంగా ఏవైనా పాజిటివ్ వైబ్స్తో ఇంట్లో నింపండి. పొద్దున పొద్దున టీవీ ఆన్ చేయగా ఆన్ చేయగానే లారీ డి నలుగురు ఠా అని మొదలు పెట్టేశారనుకోండి, చావుతో మీరు అవి వినడం అసలు మంచిది కాదు. కాబట్టి టాటా స్కై ఇప్పుడున్న ప్రతి దాంట్లో లైవ్ ఆప్షన్ ఉంటుంది. లైవ్గా మీరు ఏ మతం అయితే ఉన్నారో ఆ మతాన్ని చూసుకోవచ్చు, లేదా జనరల్గా ఎవరికైనా చూసుకోవచ్చు. ఏమీ లేదని అంటే బెస్ట్ అని అంటే ఓల్డ్ మెలోడీ సాంగ్స్ పెట్టుకోండి, హ్యాపీగా ఉంటుంది. ఎంత హ్యాపీగా ఉన్నానంటే అవి మన బ్రెయిన్కు ఈ ఆల్ఫా థీటా వ్యవస్థ మ్యూట్ అయిపోతాయి, లైఫ్ కూడా అలాగే జాలీగా నడిచిపోతుంది. కాబట్టి డీజే సాంగ్స్ మాత్రం పొద్దున పెట్టుకోవద్దండి, ఆ డీజే సాంగ్స్ మన బ్రెయిన్ వేవ్స్ని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి మంద్రమైన సంగీతం అని అంటారు, అంటే మంద్రం అని అంటే మనం దాంట్లో తేలుతూ ఉండాలి. అలాంటి సంగీతం మీరు పెట్టుకోవచ్చు. ప్లస్ ఈ టీవీని మన పాజిటివ్ ఎనర్జీగా కలుచుకొని రావాలనంటే దాన్ని సౌత్ నుంచి తీసుకొని నార్త్కి తిప్పి పెట్టండి. నార్త్లో మీరు తిప్పి పెట్టినట్లయితే ఆ వచ్చే ప్రేయర్స్, ఆ వచ్చే మంత్రాలు కానీ వేదాలు ఏదైతే ఉంటాయో వాటి ఎఫెక్ట్ నార్త్ నుంచి మనకు ఇళ్ళంతా నిండిపోతుంది. కాబట్టి ఆ నార్త్కు పెట్టినప్పుడు మనం ఎక్కడ కూర్చుంటాం, మనం కూడా నార్త్ కూర్చొని చూస్తాం టీవీ. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, టీవీ సౌత్ను చూస్తుంటుంది, మనం నార్త్ను చూస్తుంటాం, అక్కడ టీవీ ఉంటుంది. కాబట్టి ఇలా చేయండి. ప్లస్ మీకు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటనంటే, టీవీ ఆఫ్ చేసినప్పుడు మీ అందరి టీవీలో ఇమేజ్ మీద కనపడుతుంది, అంటే మిర్రర్. ఆన్లో ఉన్న టీవీ పాజిటివ్, ఆఫ్ అయిన టీవీ మీరు దాన్ని క్లోజ్ చేయకపోతే అది నెగిటివ్ అవుతుంది మళ్ళీ. ఎందుకనంటే మీ ఇమేజ్ ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులో మీ ఫేస్ మీకు కనపడకూడదు, అద్దంలో మాత్రమే కనపడాలి, రైట్? కాబట్టి మీ ఫేస్ మీరు అందులో కనపడితే అది నెగిటివ్ ఎనర్జీ, కాబట్టి వెంటనే దానికి కవర్ వేసేయండి. పాత టీవీలకు పాతకాలం వాళ్లకు తెలుసు బాగా, నీట్ కవర్ పెట్టి జిప్తో నీట్ క్లోజ్ చేసేవాళ్ళు, ఇప్పుడంతా ఓపెనే ఉంటున్నాయి. కాబట్టి ఒక మంచి కర్టన్ చేయండి, లేకపోతే దానికి ఒక టవల్ కానీ ఒకటి కవర్ కానీ చేసి దాన్ని క్లోజ్ చేయండి. అందులో రెండు బెనిఫిట్స్ ఉంటాయి మనకు, మిర్రర్ మాదిరి కనపడదు, నెగిటివ్ ఎనర్జీ రాదు, ప్లస్ దాని మీద దుమ్ము ధూళి పడకుండా ఎక్కువ రోజులు శుభ్రంగా ఉంటాయి. ప్లస్ మూసినప్పుడు దాన్ని పదే పదే చూడాలనే మన ఆలోచన కూడా రావు, కాబట్టి టీవీ టైం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ మీరు తీసుకుని ఈ టీవీని మీరు మీ యొక్క అభ్యున్నతికి వాడుకోండి. టీవీ ఉండకూడని సైట్ సౌత్, ఫస్ట్ ప్రిఫరెన్స్ నార్త్, సెకండ్ ఈస్ట్, థర్డ్ వచ్చేసి వెస్ట్, రైట్? కాబట్టి నార్త్ ఈస్ట్ లేని వాళ్ళు పెట్టుకోండి వేరే సైడ్. కాబట్టి మనం ఏ వైపు కూర్చున్నాం అనేది ఇంపార్టెంట్. టీవీ ఏ వైపు మనం నార్త్ పెడితే మనం నార్త్ కూర్చుంటాం, ఈస్ట్కి పెడితే ఈస్ట్ సైడ్ చూస్తూ కూర్చుంటాం, వెస్ట్కు పెడితే మనం వెస్ట్కు తిరిగి కూర్చుంటాం. కాబట్టి దయచేసి ఇటువంటివి మీరు వాడుకుని వాటితో అభ్యున్నతికి మీ ధన సమృద్ధికి వాడుకోండి. అంతే తప్ప మీలో భయాన్ని చేకూర్చి అవి నెగిటివ్ ఎనర్జీ వచ్చి చేసే ప్రోగ్రామ్స్ అస్సలు చూడమాకండి. న్యూస్ కూడా ఒక్కసారి చూస్తే చాలు, చాలామందికి బ్యాడ్ హ్యాబిట్ ఉండాలంటే గంట గంటకు చూస్తారు, గంటలో ఏం మార్పు వస్తుంది? ఎంత సీరియస్ చూస్తున్నారంటే గంటకల్లా ప్రళయం వచ్చి మునిగిపోతుందేమో అన్నంత టెన్షన్ చూస్తారు. పొద్దు నుంచి సాయంత్రానికి ఏమీ తేడా రాదు. ఒకవేళ బ్రేకింగ్ న్యూస్ అయితే ఇప్పుడు అందరికీ సెల్లులు వచ్చేస్తాయి, అది బ్రేకింగ్ న్యూస్ అయితే మీరు తల బద్దలు కొట్టుకునే వస్తుంది మీ దగ్గరికి. కాబట్టి ఫోన్ చేసి మరీ చెప్తారు బ్రేకింగ్ న్యూస్ మీకు, దానికి మీరు టెన్షన్ పడొద్దండి. ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే దానికంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీ పిల్లల ముందుకు ఏం జరుగుతుంది, మీ ఇంట్లో ఉన్న వాతావరణం ఎలా ఉంది, దాని మీద మీరు ఫోకస్ పెట్టండి. డెఫినెట్గా ప్రపంచం ఆటోమేటిక్గా మారిపోతుంది. కాబట్టి ఒక సినిమాలో హీరో చెప్తాడు, ఈ ప్రపంచం మారాలి మారాలి, ఏం చేయాలి మారాలి అని అంటే ఒక్కటే ఒకటి, ముందు నువ్వు మారాలి. ప్రపంచం మారాలనంటే నువ్వు మారాలి. ప్రపంచంలో నేను నువ్వు ప్రపంచం నుంచి ఏం ఆశిస్తున్నావో వాళ్ళందరూ మంచిగా మాట్లాడాలి, నువ్వు ముందుగా మంచిగా మాట్లాడడం నేర్చుకో. వాళ్ళందరూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి, ముందు నువ్వు నవ్వడం నేర్చుకో. కాబట్టి ఈ నేచర్ ఏమిస్తుంది మనకు, 10 ఇస్తే 100% ఇస్తుంది. అందుకే ముందు మీరు మారండి, ప్రపంచం ఆటోమేటిక్గా మారిపోతుంది, రైట్? థ్యాంక్ యూ. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్. చూశారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ పర్టికులర్గా మీరు కనుక ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని ఐడెంటిఫై చేసుకోవడానికి, లేదంటే మీకుండేటువంటి థింగ్స్ని ఏ విధంగా పెట్టుకోవడానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ అండ్ వాటికి సంబంధించినటువంటి అవగాహన మీకు కావాలనుకున్న, అండ్ పర్టికులర్గా హోరా చాట్, మనీ మెడిటేషన్ చాట్, సో మీకు కనుక కావాలి అని అంటే, అంటే మెడిటేషన్ తోటి ఏ విధంగా మనల్ని మనం ఏ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు అనేది విషయాలు కూడా తెలుసుకోవాలి అనుకుంటే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే మీరు సంప్రదించి అవి మీరు తీసుకోవచ్చు. అండ్ పర్టికులర్గా సో బిఎంఏటీ కోర్స్, దీని మీద అయితే చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ లేదంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు కనుక బిఎంఏటీలో
వన్స్ జాయిన్ అయితే సో ఫ్యామిలీ మొత్తానికి ఉపాధి కలిగే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. మీరు కనుక ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. చిన్నపిల్లలకు సంబంధించినటువంటి బాలచాణిక్య కోర్సు ఉంది, సో అది కావాలనుకున్నా సరే మీరు తీసుకోవచ్చు. ఇంట్లో ఇద్దరేసి ముగ్గురేసి పిల్లలు ఉంటారు, అటువంటి వాళ్ళకు కూడా ఒకళ్ళకి తీసుకున్నా సరే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. అంటే పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా దీనికి బాలచాణిక్యకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.